ఇక నెక్స్ట్ నియోజకవర్గం చూసుకుంటే ఖైరతాబాద్ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే హడావుడి మామూలుగా ఉండదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటు అనుచరుల హంగామా అంతా ఇంత కాదు. అలాంటి ఆ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది తానేనంటూ కూడా ఆ ఎమ్మెల్యే ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? అక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? హైదరాబాద్లో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నియోజకవర్గం పేరు చెప్తే పీజేఆర్ టక్కును గుర్తుకొస్తారు. అలాంటిది పీజేఆర్ మరణానంతరం ఈ నియోజకవర్గం నుంచి ఆయన తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి గెలిచినా ఆయన వారసత్వాన్ని కొనసాగించలేకపోయారు. ఇక విష్ణు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి షిఫ్ట్ అవడంతో ఖైరతాబాద్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ హవా కొనసాగుతుంది. ఇక ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం ఖైరతాబాద్ నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఎదిగారు. కాంగ్రెస్లో సుదీర్ఘ కాలం పనిచేయటం, గ్రేటర్ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా పనిచేయడంతో హైదరాబాద్లో పట్టు సాధించారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత గులాబీ గూటికి చేరారు దానం నాగేందర్. 2018 ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా గెలిచారు. ఇక ప్రస్తుతం ఖైరతాబాద్ బీఆర్ఎస్ పైకి బాగానే కనిపిస్తున్నా కూడా అక్కడ అంతర్గత విభేదాలు ఎక్కువే కనిపిస్తున్నాయి. ఖైరతాబాద్లో మన్నే గోవర్ధన్ రెడ్డి సతీమణి, మన్నే కవిత కార్పొరేటర్గా ఉన్నారు. 2018 ఎన్నికల్లో మన్నే గోవర్ధన్ రెడ్డి ఖైరతాబాద్ నుంచి పోటీ చేయాలని భావించినా కూడా ఆయనకు చుక్కెదురైంది. ఇక అప్పటి నుంచి కూడా పార్టీలో సైలెంట్ అయిన మన్నే గోవర్ధన్ రెడ్డి తిరిగి పార్టీలో యాక్టివ్ అయ్యారు. ఇక దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉండేందుకు కూడా మన్నే గోవర్ధన్ రెడ్డి సైతం సన్నాహాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ కాలం నుంచి క్రియాశీలక పాత్ర పోషించిన దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్తో విభేదించి కాంగ్రెస్ బీజేపీ పార్టీలో చేరారు. మునుగోడ ఉప ఎన్నికల సమయంలో దాసోజు శ్రవణ్ బీజేపీ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక ప్రస్తుతం బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్గా దాసోజు శ్రవణ్ వ్యవహరిస్తున్నారు.
దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దాసోజు శ్రవణ్ ఖైరతాబాద్ నుంచి పోటీ చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం కోసం దాసోజు శ్రవణ్ సైతం బీఆర్ఎస్ అధిష్టానం వద్ద పావులు కదుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ టికెట్ అంశంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి తానే పోటీ చేస్తానని కూడా దానం నాగేందర్ స్పష్టం చేశారు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గాల్లో జరుగుతున్న సభల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఆయా నియోజకవర్గాల్లోనే క్లారిటీ ఇస్తున్నారు. కానీ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి మాత్రం ఎవరు పోటీ చేస్తారు అనే అంశంపై బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఖైరతాబాద్ అసెంబ్లీ టికెట్ విషయంలో మాత్రం బీఆర్ఎస్ లో పోటాపోటీ నెలకొంది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఇక హైదరాబాద్ మేయర్గా ఉన్న గద్వాల విజయలక్ష్మి కూడా బంజారా హిల్స్ నుంచి కార్పొరేటర్గా ఉన్నారు. దీనితో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిష్టానం ఖైరతాబాద్ అసెంబ్లీ టికెట్ను తిరిగి దానం నాగేంద్రకి ఇస్తారా లేక కొత్త వారికి కట్టబెడతారా అనేది కూడా ఇప్పుడు వేచి చూడాల్సిన అంశం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, యా దీపికా, మరి ప్రప్రదంగా మనం ఖైరతాబాద్ పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది పీజేఆర్ పేరు గుర్తుకొస్తుంది. అయితే ఆయన మరణానంతరం ఆయన రాజకీయ వారసుడుగా ఎంటర్ అయిన విష్ణువర్ధన్ రెడ్డి ఒకసారి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక మరి కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఉన్న ఈ యొక్క దానం నాగేందర్ మరి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక 2018 ముందస్తు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. సో మరి గతంలో మరి మాజీ మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈసారి నాకే టికెట్ వస్తుందని చెప్పుకుంటున్న నేపథ్యంలో మరి బీఆర్ఎస్ పార్టీలో మరి ఖైరతాబాద్ టికెట్ ఆశిస్తున్న వారు కూడా మరొక ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నారు. సో మరి 2018 మరి ఈ టికెట్ను ఆశించిన మన్నె గోవర్ధన్ రెడ్డి ఖచ్చితంగా ఈసారి టికెట్ నాకే వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే ప్రస్తుతం గ్రేటర్ మేయర్గా ఉన్న గద్వాల విజయలక్ష్మి కూడా మరి ఖైరతాబాద్ నుంచి పోటీ చేయడానికి ఆమె కూడా మరి తానే తనకు టికెట్ వస్తుందని ఆశిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరి మొన్ననే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రభుత్వంచే ప్రతిపాదించబడిన దాసు శ్రవణ్ కూడా ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కూడా సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలిసింది. అయితే అనూహ్యంగా ఆయన పేరు మరి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రకటించడంతో మరి ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీగా మరికొన్ని రోజుల్లో మరి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో మరి ప్రస్తుతం దానం నాగేందర్ తిరుగులేని వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా మరి మంది మార్బలంతో ఎక్కడికక్కడ మరి ఈ గ్రేటర్ పరిధిలో కూడా ఒక పేరు సంపాదించుకున్న వ్యక్తిగా కూడా ఉన్నదా మరి ఈ యొక్క ఎమ్మెల్యేకు కొంత దానం నాగేందర్కి అయితే మరి స్వపక్షంలోనే పోటీ ఎదురవుతుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఖైరతాబాద్ టికెట్ ఎవరికిస్తారనే విషయంలో కూడా మరి ఇప్పటి వరకు క్లారిటీ రాకపోవడంతో కొంత కన్ఫ్యూజన్ అయితే కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి మరి విజయారెడ్డి, రోహిణ్ రెడ్డి ఇద్దరు కూడా మరి ఈ టికెట్ కోసం అయితే ప్రయత్నిస్తున్నారు. ఓవరాల్గా మరి ఖైరతాబాద్ విషయంలో మరి గతంలో కాంగ్రెస్ పార్టీకి
మరి కంచుకోటగా ఉండేది. మరి దానం నాగేందర్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో మరి తిరుగులేని నేతగా కూడా మరి ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక బీజేపీ పార్టీ నుంచి చింతల్ రామచంద్రారెడ్డి కూడా మరి ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఓవరాల్గా మరి హైదరాబాద్ నగరానికే తలమానికంగా ఉండే ఖైరతాబాద్ విషయంలో మరి ఎవరు ఎమ్మెల్యేగా మరి గెలుస్తారనే విషయంలో మరి ప్రస్తుత అయితే మరి బీఆర్ఎస్ బీజేపీ అలాగే కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ఇక మరి గతంలో మరి పీజేఆర్ తనడుగా ఒకసారి ఎమ్మెల్యే గెలిచిన విష్ణువర్ధన్ రెడ్డి మరి తండ్రి వారసత్వాన్ని ఒకసారి మరి ప్రజలు అంగీకరించారు, కానీ ఆయన పూర్తిగా నిలబెట్టుకోలేకపోయాడు. సో దీంతో మరి గ్రేటర్ అధ్యక్షుడిగా ఉన్న మరి దానం నాగేందర్ మరి మాజీ మంత్రిగా కూడా మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అయితే ఆయన కాంగ్రెస్కు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరిన తర్వాత మరి ఖైరతాబాద్లో తన పట్టును నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే స్వపక్షంలోనే ఆయనకు గట్టి పోటీ ఎదురయ్యే పరిస్థితి ఉంది. మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు మన్నె గోవర్ధన్ రెడ్డి 2018లో టికెట్ అభ్యర్థిగా ఉన్న మన్నె గోవర్ధన్ రెడ్డి కూడా మరి ఈసారి టికెట్ నాకేనని చెప్పుకుంటున్న నేపథ్యంలో తాజాగా మరి ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్ కూడా మరి ఇక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. మరి బీఆర్ఎస్ పార్టీకి అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ఇక గ్రేటర్లో కొంత బీజేపీ ప్రభావం ఉంటుంది కనుక చింతల రామచంద్రారెడ్డి కూడా తనకే గెలుపు అవకాశాలని చెప్పుకుంటున్నారు, తనకే టికెట్ అని చెప్పుకుంటున్న నేపథ్యంలో మరి రానున్న